వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో మనం పండు మిరపకాయ టమాటో కలిపేసి పచ్చడి అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మీరు మన బిఫోర్ వీడియోస్లో జస్ట్ ఇదిగోండి, పండు మిర్చితోనే మనం పికిల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించాను. ఈ పండు మిరపకాయ టమాటో పికిల్ అనేది కొంచెం స్పైసీ అనేది కొంచెం తక్కువగా తినే వాళ్ళకి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ చూడండి, ఇక్కడ నేను పండు మిరపకాయలు 1/2 కేజీ తీసుకున్నాను, 250 గ్రామ్స్ రెడ్ చిల్లీస్, 40 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, గార్లిక్ క్లోవ్స్, ఇక్కడ ఈ పచ్చళ్ళలోకి శనగ నూనె తీసుకుంటున్నాను, పీనట్ ఆయిల్, మీరు కావాలంటే ఇక్కడ నువ్వుల నూనె కూడా యూస్ చేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసుకోకూడదు. నెక్స్ట్ మనకి పచ్చడిలోకి సాల్ట్, టమాటోస్ 2 టమాటోస్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను, 1 టేబుల్ స్పూన్ మెంతి పిండండి, మేథి పౌడర్, కొంచెం పసుపు, అదేవిధంగా తాలింపులోకి కొంచెం కరివేపాకు. ఈ తాలింపులోకి చూడండి, ఇవన్నీ తాలింపు గింజలు. ఎండుమిర్చిలు తీసుకుని రెండు ఎండుమిర్చి తీసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని 4 వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఈ విధంగా కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, క్యూమిన్ సీడ్స్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చిన్న కడాయి పెట్టుకున్నాను, ఇక్కడ చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో పీసెస్ని మనం ఫ్రై చేసుకుందాము. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని ఇదిగోండి మన కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని చూడండి, టమాటోస్ని వేసుకొని లిడ్తో కవర్ చేసేసుకొని మనకు చక్కగా సాఫ్ట్గా ఏమాత్రం మాడకుండా ఈ టమాటోస్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఇదిగోండి ఈ పండు మిర్చిస్ మనం తీసుకున్నాం కదా, వీటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. అన్ని మిర్చిస్ని కూడా చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అన్ని మిర్చిస్ని మనం కట్ చేసుకుందాము. చూడండి, కట్ చేసుకున్న మిరపకాయ ముక్కల్ని ఈ విధంగా నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మన చింతపండు కూడా వేసేసుకుందాము. చింతపండును ఏమాత్రం గింజలు లేకుండా కొంచెం శుభ్రం చేసుకొని మనం యూస్ చేసుకోవాలి. అందులోనే మనకి తగినంత సాల్ట్ మనం చూసి వేసుకోవచ్చు, కొంచెం పసుపు వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూడండి, నేను ఈ విధంగా గ్రైండ్ చేశాను, మొత్తం ఒకేసారి మెత్తగా గ్రైండ్ చేయలేదండి. ఈ విధంగా గ్రైండ్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇదిగోండి ఇక్కడ టమాటోస్ చూడండి ఫ్రై అవుతున్నాయి. ఈ విధంగా ఏమాత్రం టమాటోస్ పచ్చిగా లేకుండా చక్కగా ఫైన్గా మనం ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ మిక్చర్ని మనం ఆ పండు మిరపకాయలతో కలిపేసి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, మనకి ఫ్రై చేసుకున్న టమాటోస్ కూడా చల్లగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో తీసేసుకుందాము. వేసుకొని ఇందులోనే మనం మెంతి పిండి, అలాగే అందులో మన వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మనం మొత్తం కలిపేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చూడండి, నేను మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసేసాను. చూడండి, మరీ స్మూత్గా మనం గ్రైండ్ చేసుకోకూడదు, మనకి ఇది మిర్చి పచ్చడి కాబట్టి మనకు కొంచెం కొంచెంగా మిర్చిస్ అక్కడ మనకి తొక్కులు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నట్లయితే మన పచ్చడి టేస్టీగా కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుందాము. మనకి పిక్కిల్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆయిల్ అనేది కొంచెం మీరు తినేదాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ తక్కువ ఉన్నా కూడా మనకి ఈ పచ్చళ్ళు అనేవి నిల్వ ఉండవు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. చూడండి, మన ఆయిల్ హీట్ అయింది, ఫస్ట్ మనం ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోనే మన వెల్లుల్లి రెమ్మలు, మన తాలింపు గింజలు, జీలకర్ర అన్నీ వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. మీరు ఇక్కడ ఇంగువ కూడా ఇష్టపడితే ఇంగువని కూడా వేసుకోవచ్చండి తాలింపులో. ఇందులోనే మన కరివేపాకు వేసుకుందాము.
ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ తాలింపు అనేది మాడకుండా మనం చక్కగా ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి. ఇదిగోండి మన తాలింపు చక్కగా వేగిపోయింది. ఇదిగోండి మన తాలింపు గింజలు కూడా మనకి రెడ్ కలర్లో వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మన పచ్చడిని వేసేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టి వేసుకుందాము. వేసేసుకొని ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము. మొత్తం పచ్చడిని కూడా వేసుకుందాము. చూడండి పచ్చడిని వేసుకున్నాం కదా, మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఈ ఆయిల్లో. మీరు సాల్ట్ కూడా మీకు కావలసినంత చూసుకొని మీరు ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అడ్జస్ట్ చేసుకున్నానండి. మీరు తినే సాల్ట్ని బట్టి మీరు కొంచెం ఇందులో టేస్ట్ చేసుకొని సాల్ట్ మిక్స్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఆయిల్ చక్కగా మొత్తం బాగా మిక్స్ చేసేసేయాలి ఇందులో. దీన్ని కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో మీరు స్టోర్ చేసుకున్నట్లయితే 2 నుంచి 3 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఈ పచ్చడి అనేది. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళకు కూడా పుల్ల పుల్లగా కొంచెం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ పండు మిరపకాయలు టమాటో కలిపేసిన పచ్చడిని. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లో మీరు ఘీ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పండు మిరపకాయ టమాటో పచ్చడిని ట్రై చేసి మీకు గనక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లవ్లీ ఫీడ్బ్యాక్ని కూడా మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.